కర్మ ఎవరిని విడిచిపెట్టదు. నీవు ఎలాంటి కర్మను చేస్తావో అలాంటి ఫలాన్ని నీవు పొందుతావు. కాబట్టి నీ కర్మను మార్చుకో అంటూ, చిరుతనాడు నీవు చేసిన కర్మం, చిరుతనాడు అని అంటే చిన్న వయసులోన నీవు చేసినటువంటి కర్మ కూడా నిన్ను విడిచిపెట్టదు. చిన్న వయసులోన నీవు తెలుగులో అక్షరాలు నేర్చుకున్నావు, భవిష్యత్తులో ఏం మాట్లాడతావు? తెలుగే మాట్లాడతావు, తమిళం మాట్లాడు. చూశారా? అంటే పసి ప్రాయములోన నీవు ఏ అక్షరాలను దిద్దితే ఆ భాషను మాట్లాడతావు. అదేవిధంగా చిన్ననాటి నుంచి నువ్వు ఏ కర్మలు చేస్తావో, ఎవరి కోసం చేస్తావో, అవి నీ వెంట పడతాయి, అవి నీ భవిష్యత్తు అవుతాయి. మరతువేమో మదిని మల్లడించి, నీవు మరిచిపోయినా నీ కర్మ మాత్రం నిన్ను మరిచిపోదు. చూసారా? కర్మ సిద్ధాంతం. ఒక కర్మ చేసి నీవు మరిచిపోవచ్చు, కానీ కర్మ సిద్ధాంతము, కర్మ సూత్రము నిన్ను విడిచిపెట్టదు. నువ్వు ఈ కర్మ చేశావు, ఆ ఫలాన్ని నేను ఇస్తాను అంటుంది అది. తరిమి ముట్టంజావు తలపడినప్పుడు ఆ కర్మ సిద్ధాంతము, ఆ కర్మ సూత్రము ఈ జన్మనే కాదు, అనేక జన్మల్లో నీ వెంటబడుతుంది. చూశారా? ఈ జన్మనే కాదు, వచ్చే జన్మ కూడా నీ వెంటబడుతుంది, నీ జన్మను నిర్ణయిస్తుంది. ద కర్మ డిసైడ్ యువర్ బర్త్. నీ యొక్క జీవితాన్ని, నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎలాంటి కర్మలు చేయాలో, ఇక నీ కర్మ డిసైడ్ చేస్తుంది. అందువలన సరైనటువంటి కర్మను చేసుకో, కర్మనే దైవము అన్నాడు యోగి వేమన.